హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో. సొరకాయ గోంగూరతోని కాబులీ శనగలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. సొరకాయ, గోంగూర, నానబెట్టుకున్న శనగలు, ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ దెన్ ఆయిల్. జస్ట్ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. చూడండి, కాగితే గనక 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు అండ్ దెన్ 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఒక 1/8 టీ స్పూన్ ఇంగువ, మీడియం సైజ్ ఆనియన్ ఒక 2, మామూలు మొత్తం కరివేపాకు ఒక 2 రెమ్మలు, కొంచెం వేగనిద్దాం ఉల్లిపాయలని ఒక 2 to 3 మినిట్స్. ఇదిగోండి ఉల్లిపాయ మంచిగా 3 మినిట్స్కి ఇట్లా వేగుద్ది లైట్గా చాలీల మనకి. ఇప్పుడు దీంట్లో నేను మంచిగా ఒలిచిపెట్టుకున్న సగం వెల్లుల్లిపాయ వేసేస్తున్నాను. దాదాపు ఒక పెద్ద పెద్ద రెబ్బలు ఒక 8 ఉంటాయి. ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 4/5 పచ్చిమిర్చి, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి. మనం ఇవన్నీ వేసేసాం ఇంగ్రీడియంట్స్, ఏది మిగల్చాలే. ఇప్పుడు శనగలు, బొంబాయి శనగలు ఒక 100 గ్రామ్స్, నానబెడితే అవి కూడా 200 అవుతాయి. నానబెట్టక ముందు 100 గ్రామ్స్ తీసుకోండి, ఇంకా తక్కువ 75 అయినా ఏం పర్వాలేదు. అండ్ దెన్ మన 200 గ్రాముల సొరకాయ ముక్కలు అన్నిటినీ కలిపేసి సిమ్లో పెట్టి నేను కెటిల్లో హాట్ వాటర్ పెట్టుకొని వస్తాను. ఇదిగోండి సగానికి పోస్తున్నాను. మన కర్రీలో సగం మునిగేదాకా పోయండి, మొత్తం కాదు, ఇలాగ పైన ఉండాలి. అట్లా పోసి హాట్ వాటర్ బట్టి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేయండి. ఇప్పుడు సొరకాయ శనగలు మంచిగా ఉడుకుతాయి, సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనేయండి. సో 10-12 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి అప్పుడేం కలపాలో చెప్తాను. దాదాపు 12-13 మినిట్స్ అయింది, వాటర్ అన్నీ అయిపోయి ఆయిల్ బయటకు వస్తుంది. చూసారా, మనకి ఇలా కర్రీ లాగానే కావాలి. ఇట్లా మనం ప్లేట్లో వేస్తే ఆయిల్ బయటకు వచ్చేటట్టు ఉండకూడదు, దగ్గరకి ఎగురులాగా అవ్వాలి. సొరకాయ ముక్క ఎంతవరకు ఉడికింది? వావ్, మంచి ఉడికిపోయింది, 90% ఉడికిపోయింది. ఈ టైంలో గోంగూరని మీరేం చేస్తారంటే పక్కకి కొంచెం లైట్గా ఉడకబెట్టుకొని వేయండి. సన్న చిన్న లేత గోంగూర అయితేనే డైరెక్ట్ వేయండి, లేకపోతే ఇట్లా ఉడకబెట్టుకొని వేయండి. ఒక 3 మినిట్స్ ఉడికితే చాలు, ఇట్లా అయిపోతుంది మనకి. నేను ఆల్రెడీ ఇంట్లో నాకు గోంగూర రెడీగా ఉంటుంది. మీరు దీంట్లోకైతే ఒక మీడియం సైజ్ కట్ట ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఆ గోంగూరనే వేసేయండి ఇలాగా. మీరైతే పక్కన వేరే స్టవ్ మీద ఒక 3-4 మినిట్స్ ఇట్లా మగ్గనిచ్చి వేసేయండి, మగ్గగానే వేసేయండి. ఇదిగోండి మంచిగా మొత్తం కలిపిన తర్వాత నీళ్ళు అనేది చుక్కలేదు, చూసారా, కొంచెం మగ్గనివ్వండి. మళ్ళీ గోంగూరతో కలిసి ఒక్కసారి ఉప్పు చూసుకుంటే ఈ టైంలో చూడండి, ఇంకొక 2-3 మినిట్స్ గోంగూరతో కలిపి సొరకాయ శనగలు చూద్దాం. టడా, కెన్ యూ సీ ద ఆయిల్? మనకి గోంగూర బయట ఒక 3-4 మినిట్స్ ఉడికింది, అన్ని కూరగాయలతో కలిపి ఒక 3-4 మినిట్స్ ఉడికింది చాలు. నేను ఉప్పు చెక్ చేశాను, కొంచెం యాడ్ చేశాను. మీరు కూడా మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోవటం మర్చిపోకండి. అయిపోయిందండి, ఏది ఉడికే పని లేదు ఇందులో, అన్నీ అయిపోయినాయి. కొత్తిమీర చల్లేస్తున్నాను, కట్టేస్తున్నాను. ఒక హెల్దీ టేస్టీ రెసిపీ ఇది. గోంగూరతో ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా ఏం చేయొచ్చు అనుకుంటాం కదా, ఇది చేయొచ్చు. చూడండి చూడటానికి ఎంత బాగుందో. అండ్ పుల్ల పుల్లగా ఉండబట్టి అందరు కూడా ఇష్టంగా తింటారు.